అందరికీ నమస్కారమండి ఇరవై తొమ్మిదవ పాసురానికి స్వాగతం ఓం కర్కటే పూర్వ పూర్వఫల్గొ్యాం తులసి కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ ఓం సిత్తుం సిరుకాలే వందైచ్చే విత్తు పోతుం పొరుళ్కెళాయ్ ഉണ്ണും കുലത്തിൽ കേത്ത് കൊള്ളാമോകാതെ ഇത്തെ പറേ കൊൾവൻ അവിന്ദ എത്തെക്കും ഏഴേഴ് പിണവിണ്ടനോട് ഉത്തോമേയാവോം ഉനക്കേ നാമാൾ ചെയ്യവോം മത്തെ നം കാമങ്ങൾ മാതേലോരമ്പായ് അൻ తెల్లవారక ముందుగానే నీ ఉండెడి తావునకై మేమే స్వయముగా ఏతించి నిన్ను సేవించి ఆ పిమ్మట నీ యొక్క సువర్ణములైన తామర పువ్వుల వలె స్పృహణీయములైన శ్రీ పాదములను కీర్తమునరించుచున్నాము దీనివలన మేము కోరడి ప్రయోజనమును వివరించదము వినుము ఓ స్వామి పశువులను మేపి అవి మేసిన పిదప భుజించడి మా గోపకుల మందు జనించిన నీవు మేము నీ కొరకై చేయదలిచిన అంతరంగ కైంకర్యముల స్వీకరింపకుండా వీరు లేదు అనగా మాలో పుట్టి పుట్టితివి గనుక స్వీకరించి తీరవలయును ఓ గోవింద ఇప్పటి వరకును మేము చేపట్టినటుల చేప చెప్పినటుల నీవు అనుకొనుచున్న కేవలము పరై అనడి విశేష వాయిద్యమును అనగా ఢంక తీసుకొనుటకు కాదయ్యా మేము ఈ వ్రతాచరణమునకు యత్నించినది మరియు మేము కోరిడి పరై అనున్నది వేరు అది ఏమనగా ఏడేడు జన్మల వరకు అన్ ఆత్మయన్ ఆత్మయున్నంత వరకు నీతోనే సకల విధమైన బంధుత్వము కలవారముగా మేము కావలేవును నీ కొరకై మేము సకలములైన సేవలను నరించి వారలము కావలెను దీనికై ఆటంకములకు ఇతరములైన కోరికలను అన్నిటిని మా నుండి వెంటనే తొలగించి నశింపజేసడి స్వామి ఇదియే మేము వాంఛించు పరమ ప్రయోజన విశేషము అని అడుగుతున్నారనమాట వాళ్ళు అడిగేది ఢంకా కాదు టపరై అంటే ఢంకా యాక్చువల్గా అది కాదు మేమేం కోరుకుంటున్నామంటే స్వామి మాకు ఆ ఢంకాతో మాకేం పని లేదు నువ్వేమైనా సరే మాకు మంచి మోక్షాన్ని ప్రసాదించి నీకు సకల సేవలు చేస్తున్నాం కదా అలాగే కోరికలన్నీ వెంటనే మావి తీర్చి ఆ కోరికలు కూడా మాలోంచి నశింపజేసి మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి దారి కావాలి అని వెతుక్కుంటున్నారని అడుగుతున్నారనమాట అదండి వాటి పాసురం ఇంకొక పాసురంతో మళ్ళీ కలుసుకుందాం ఆండాళ్ళ దివ్యతిరువళి గలై శరణం యదక్షర పదభ్రష్టం మాత్ర హీనం సర్వం తత్సర్ దేవి నారాయణి నమోస్తుతే